వ్యాపిస్తున్నాయి. జిల్లాలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 10 రోజుల్లోనే ఏకంగా కేసులు 10 రెట్లు పెరిగాయి. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. గత 2 వారాలుగా వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోగుల బెడద ఎక్కువ ఉండడంతో వాళ్ళందరూ ఏరియా ఆసుపత్రులు, అక్కడి నుంచి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నాం. ప్రస్తుతం మన నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనూ ఇక్కడ దాదాపుగా ప్రతిరోజు 500 నుంచి 600 మంది ఓపీ అవుట్ పేషెంట్ వస్తుంటారు. అయితే ఈ 2 వారాలుగా చూస్తే వాటి సంఖ్య 600 నుంచి ఏకంగా 900 మందికి పెరిగిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోనూ 400 నుంచి 500 మంది అవుట్ పేషెంట్ ఉండగా ప్రస్తుతం 800 పైగా అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగినట్టు తెలుస్తుంది. ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లాలో 300 నుంచి 400 మంది అవుట్ పేషెంట్ కూడా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, అదేవిధంగా దోమల బెడద పెరగడం వంటి కారణాలతో పాటు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో మాత్రం ఎక్కువగా డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 475 డెంగ్యూ కేసులు కూడా నమోదైనట్టు కూడా లెక్కలు చెబుతున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో దాదాపుగా 415 డెంగ్యూ కేసులు నమోదైనాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 250 పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఒక్కరోజే దాదాపుగా 22 డెంగ్యూ కేసులు యాదాద్రి జిల్లా భువనగిరి కేంద్ర ఆసుపత్రి కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా రూరల్ ముఖ్యంగా పల్లెల్లో కూడా పారిశుద్ధ్యం పడకేయడం, అదేవిధంగా స్థానికంగా ఉన్న సర్పంచుల పదవి కాలం అయిపోవడం, ఇప్పుడు కార్యదర్శుల మీద భారం పడడం, వాళ్ళ దగ్గర కూడా నిధులు లేవని చెప్పేసి పారిశుద్ధ్యానికి క్లీనింగ్ కూడా చేయించకపోవడం వంటి సమస్యల కారణంగా కూడా గ్రామాల్లో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా దోమల బిడద ఎక్కువగా ఉండడం వల్ల కూడా వైరల్ ఫీవర్స్, అదేవిధంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇలా పలు రకాలుగా రోగులు బాధపడుతున్నారు. ఆసుపత్రుల చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక రోగి ఆసుపత్రి పాలైతే వారి కుటుంబంలో ఎవరో ఒకరు అటెండెంట్ కూడా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయం చేసేవారు, కూలీలు, ఇతర వ్యాపారాలు, పనులు చేసేవాళ్ళు కూడా ఈ ఆరోగ్యం కోసం ప్రతి ఏటా ఈ వానాకాలం నుంచి చలికాలం వచ్చే ఈ క్రమంలోనూ వాతావరణ పరిస్థితులు మారే క్రమంలో కూడా వేలాది రూపాయలు కూడా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే ఆసరాగా చేసుకొని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా టెస్టుల పేరుతో కూడా దోపిడీ చేస్తున్నాయని ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై నిఘా పెట్టాల్సిందిపై ముద్దునిద్ర వేడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు పిహెచ్సిలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు కూడా సరైన సిబ్బంది లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులు కిటకిటలాడుతుండగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదే స్థాయిలో రోగులు వస్తున్నప్పటికీ వారికి సరైన వైద్యం అందడం లేదని ఒక ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది కూడా వితిన్ ద టైంలో, వాళ్ళకి కేటాయించిన టైంలో కూడా డ్యూటీలకు హాజరు కాకపోవడం, డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీలు చూస్తుండడం వంటి కారణాలు కూడా ఇటీవల బయటపడ్డాయి. జిల్లా కలెక్టర్ కూడా, జిల్లా ఉన్నతాధికారులు ప్రతి వారం ఒకరిని ఇక్కడ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రివ్యూ చేయాల్సిందిగా, అటెండెన్స్ వాళ్ళ హాజరు పట్టిక చెక్ చేసినప్పటికి కూడా గతంలో ఇక్కడ పనిచేసే డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తమ హాజరు పట్టిక చెక్ చేయొద్దంటూ కూడా వాళ్ళు ఏకంగా ధర్నాలకు దిగిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగాలు చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీలు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా కలెక్టర్ హెచ్చరించిన పరిస్థితి ఉంది. కెమెరాన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నల్గొండ. వర్షం పడితే